చెప్పండి సార్, మీరు ఇప్పుడు మనం ఇక్కడ టీ హోటల్ కలిసాం మీరిని, మిమ్మల్ని మీరే పరిచయం చేసుకోవాలి. నెక్స్ట్ మరి ఏ పార్టీకి ఓడిస్తే బాగుంటుంది? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పొడాపొడిగా పార్లమెంట్కి ఎలక్షన్ జరగబోతుంది, మరి దేశానికి ఎవరు సరైన లీడర్ చెప్పండి. ఓకే సార్, నా పేరు సిల్వరాజు అండి. నేను యాక్చువల్ నాది ఏపీ గుంటూరు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను బట్టి అయితే కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తేనే బెటర్. ఎందుకు బీజేపీ బాగుంటుంది? టెర్రరిజాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఓకే, ఒకటి దానికి ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే మతపరంగా ఓన్లీ ఒక మతానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తుంది తప్ప రిమైనింగ్ అన్నీ కూడా వేరే ఇతర దేశాలతో సత్సంబంధాలు కానీ టెర్రరిజం అరికట్టడంలో కానీ బీజేపీ పక్క ప్రణాళికతో మంచిగా ప్లానింగ్ చేస్తూ. ఇప్పుడు మనకి టెర్రరిజం అనేది ఒక పెద్ద సమస్యగా నాకేమనిపిస్తుంది అంటే, ఈ టెర్రరిస్టులు ఉన్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో, రోజుకు ఒక బాంబు వెళ్తుంది ఇప్పుడు వారంకి ఒకటి. ఆ పుల్వామా దాడేపుడు కూడా మీకు మీ పని చేస్తా అన్నాడు మోడీ, చేసిండు. అడక తినటట్టు చేస్తాడు, అడక తినటట్టు చేసిండు పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ అవడానికి నోట్ల రద్దు కూడా ఒక కారణం అంటారు. అంతకుముందు ఆ నోట్ల వల్లనే వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు అంట, దొంగ నోట్లు ప్రింట్ చేసేసి మన దేశంలోకి పెద్ద ఎత్తున సర్ప్రైజ్ చేశారు. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు టెర్రరిస్టులు కనుక పెరిగారనుకో, అడుగడుగునా వాళ్ళు బాంబులు పెడతారు, ఏ సంబంధం లేని వాళ్ళకు చంపేస్తున్నారు బాంబులు పెట్టి. అవును సార్, ఇప్పుడు లాస్ట్ మనం అప్పుడు చూస్తే ప్రతిసారి ఏదో ఒక వాళ్ళ మీద ఉక్కుపాదం మోపనా లేదా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అంత ముందు చూసాం మనం బిఫోర్ బీజేపీ 2014 లో కానీ దానికి ముందు అయితే అట్లీస్ట్ ఇయర్లీ ఒక చోట ఎక్కడొక చోట అన్న చిన్న బాంబు. హైదరాబాద్ లో ఒకే చోటు 7 సార్లు ఏను బాంబులు? లుమిని పార్క్, గోకుల్ చాట్ లో కానీ అంత ముందు. సో అటువంటిది ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవ్వలేదు 2014 లో తర్వాత. సో మోడీ కృషి ఉన్నది, ఎన్ఐ వాళ్ళు దౌద్ ఇబ్రాహిం పట్టుకొని వాడిని చంపాలని చూసారంట, కానీ మన ఏజెన్సీని కాల్ చేసి పిలిచారని తెలిసింది. మీరు వెంటనే వచ్చేయండి వెనక్కి, ఆయన కూతురు పెళ్ళినప్పుడు వీళ్ళను వాడిని చంపాలని చూసారనమాట. ఒకటి విన్నాను కానీ దాని గురించి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయారు. సరే, ఇప్పుడు కూడా మొన్న అభినందన్ విషయంలో కూడా మోడీ చాలా బాగా టగ్గఫర్గా చేసినట్టు అనిపించింది. నేను ఇన్స్పైర్ అయినా అండి, బీజేపీని లైక్ చేస్తున్నాను. అభినందన్ అప్పుడు మన భారతదేశం గర్వించే పని చేశాడు కదా, ఏమాత్రం లొంగలే వాళ్ళకి లేదు సార్. నా కొడుక్కి కూడా నాకు పుట్టిన బాబుకి అభినందన్ అని అభినవ్ అని పేరు పెట్టుకున్నా నేను. యాక్చువల్గా అభినందన్ కూడా ఒక బ్రాహ్మణ్. యాక్చువల్గా చాలా మంది ఈ సందర్భంగా కూడా చెప్పాలి, బ్రాహ్మణ్ అంటే పిరికి వాళ్ళు వెజిటేరియన్ అంటారు, కానీ ఈయన ఎంత పవర్ఫుల్ పర్సన్ చూడండి. ఏదైనా మనం ఇప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నాము, ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉన్నాము. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఎలా మనం ముందు మెయిన్ పక్కన ఒకటేమో టెర్రరిజం అనుకున్నాం సార్, కానీ మొన్న మాల్దీవుల విషయంలో మరి ఎట్లా బిహేవ్ చేశారు? మాల్దీవు గొడవ కారణం ఏమైనా ఐడియా ఉంది? ఐడియా లేదు సార్. లక్షద్వీప్లో ఓకే. సరే, ఇంకా మీకు నచ్చిన ఇంకేంటి మోడీ పథకాలు కానీ మనం మీకు నచ్చిన ఏమైనా ఉన్నాయి? అంటే విదేశాల్లో మన తో ఇలా డీల్ చేస్తున్నాడు, విదేశాలతో మంచిగా డీల్ చేస్తున్నాడు. ప్లస్ అతను ఇప్పుడు ఏదైతే రైతు బంధు అనేసి సరే పథకాలన్నీ ఇప్పుడు మనం రకరకాల పథకాలు పెడుతున్నాయి. కేంద్ర పథకాలు కూడా చాలా వచ్చింది, ఏదో విశ్వకర్మను ఏమేమో తెలుసారు మరి వాడి గురించి. పేదవాళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సో పేదరికం అయితే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గిపోయింది. నేనైతే ఒకటే చూస్తున్నాను సార్, ఈ టెర్రరిజం అనేది నాకు పెద్ద సమస్య అనమాట. ఎందుకంటే రేపు ఇప్పుడు ఫ్రీగా మాట్లాడలేను, మైక్తో రాలేను నేను, మీ ముందుకు రాలేను. రేపు టెర్రరిస్ట్లు పెరుగుతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. సెంట్రల్లో మళ్ళీ ఇప్పుడు బీజేపీ రావాలనుకున్నాను, ఏపీలో మళ్ళీ వైసీపీ రావాలని. ఓకే సార్, థ్యాంక్ యూ.